శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. మీనరాశి, మీనరాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉంది, గ్రహాలు ఏవి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, వీళ్ళ కోరికలు ఎంతవరకు నెరవేరుస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మీనరాశి వారికి ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లను అలాగే ఉద్యోగమునందలి ఒడిదుడుకుల నుంచి అధిగమిస్తారు. ఇక్కడ వీరికి బలం చేకూరబోతుంది. కుటుంబంలో కలహాలన్నీ కూడా పూర్తిగా సమసిపోయి అభివృద్ధి దిశగా పురోగమిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య, మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. పాత విషయాలు, లోపాలు తిరిగి తిరిగి తెరపైకి వస్తాయి. దీనివల్ల మనసులో ఇబ్బంది. పాత విషయాలు, గతంగత గడిచిపోయినవన్నీ కూడా వదిలేయండి, దాని గురించి మరలా డిస్కషన్ చేయకండి. రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, దాన్ని ప్లాన్ చేసుకోండి మీరు. అలాగే మీరు ద్వేషించినటువంటి వ్యక్తులు, మీకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు మీ దగ్గరకు రావడము, పశ్చాత్తాపంతో మీకు క్షమాపణ చెప్పడం జరుగుతుంది. మీరు ఇతరుల కోసము వడ్డీలు అప్పులు చేయొద్దు, దానికోసము మీరు వడ్డీలు కూడా కట్టొద్దు. మీరు మధ్యవర్తిత్వం ఎక్కడా ఉండవద్దు. దయచేసి మధ్యవర్తిత్వం ఉంటే గనక మీరు మధ్యనున్నారు కాబట్టి డబ్బు తీసుకున్నవాడు పారిపోతాడు. మీరు కష్టాలు దుఃఖాలు మీరు అనుభవించాలి, మీ వల్ల మీ కుటుంబం అనుభవించాలి, చాలా జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాలు చేసేటప్పుడు మాత్రము భాగస్వామి యొక్క సంస్కారము, సంప్రదాయం చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని భాగస్వామి గోవులుగా కలుపుకొని మిమ్మల్ని చీటింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చాలా జాగ్రత్త. అర్థం కానటువంటి రోగాలు, అర్థం కానటువంటి అనారోగ్య సంబంధమైనటువంటివి మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటాయి. వీటిని పోగొట్టుకోవడానికి మీరు ఒకే ఒక పరిహారం, మీరు స్నానం చేసేటప్పుడు ఆ యొక్క నీటిలో ఒక స్పూన్ ఆవు పాలను బకెట్ నీటిలో కలుపుకొని ఓం క్షేమ్ క్షేత్రపాలాయ అని ఆ యొక్క నీటిని, ఆ యొక్క నీటిలో పాలన వేసి పూర్తిగా కలిపి స్నానం చేసిరండి. దీని ద్వారా సకల అరిష్టాలను కూడా పోగొట్టుకోవచ్చు. అలాగే విద్యారంగ విషయాల్లో అభివృద్ధి ఉంది, ఉద్యోగాల్లో సానుకూలత ఉంది, కొత్త ఉద్యోగాలు ఎవరికైతే జాబ్ కావాలని తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా సానుకూలం పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. శత్రు బాధ తగ్గుతుంది, అప్పుల బాధలు కూడా ఒక తీరే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని నష్టపరిచిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మీ దారిలోకి వస్తారు. అన్నదమ్ముల మధ్య, అక్కశైల్యుల మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సానుకూలమవుతాయి. పెళ్ళిళ్ళకి సంబంధించి, వివాహ సంబంధించి వ్యవహారాల్లో ఉత్తమ జీవిత భాగస్వామి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీ పట్ల మీకు ఉన్నతమైనటువంటి, మీ పట్ల ఉన్నతమైనటువంటి భావాలు ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు కూడా మీ చుట్టుపక్కల చేరి మీకు ఉపయోగపడడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గుర్తించండి, ఎవరు మంచి ఎవరు చెడ్డాను గుర్తించి, ఆ గుర్తింపు రావాలి అంటే మాత్రం మీరు తప్పకుండా స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం జపించాలి. ఈ స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం జపించడం వల్ల ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఎవరు చీటింగ్ చేస్తారు, ఎవరు దుర్మార్గులు, ఎవరు మంచివాళ్ళు అనేటటువంటి దివ్య జ్ఞానం మీకు బోధపడుతుంది. ఈ యొక్క మంత్రం చదువుతూ మీరు చేయాల్సినటువంటి ఉపచారం ఏమంటే, ఉదయం లేచిన వెంటనే భూమాతకు నమస్కారం చేయండి. భూమాతకు నమస్కారం చేసుకుని ఈ యొక్క స్వర్ణాకాశ భైరవ మంత్రం జపం చేస్తూ మీరు కోరుకోండి, నాకు ధనం కావాలి, ధాన్యం కావాలి, స్వర్ణం కావాలని కోరుకుంటూ మీ యొక్క పని, మీ యొక్క వ్యాపారం, మీ ఉద్యోగం ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టండి. తప్పకుండా మీరే విజేత అవుతారు. ఈ మాసమంతా భగవంతుడి యొక్క ఆశీస్సులతో, భగవంతుడి యొక్క దివ్యనామాన్ని జపం చేస్తూ అద్భుతంగా గడపచ్చు. దానికి స్వామివారు మీకు సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తారు. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామివారిని దర్శించండి. ఈయన 9 అడుగుల కల్పవృక్ష కాల భైరవ లింగం నుంచి ఉద్భవించిన స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నిర్మితం కానటువంటి శక్తివంతమైనటువంటి దేవాలయం. ఈ స్వామివారిని అష్టమి, పౌర్ణమి, ఆదివారం, అమావాస్య రోజుల్లో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ రోజులలో స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా నాణాలను ప్రసాదంగా ఇస్తారు. ఈ విధంగా ధనాన్ని, డబ్బులను, నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాలయం ప్రపంచంలో స్వర్ణాకర్షణ భైరవ దేవాలయం ఒక్కటే.
ఈ నాణాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రతి పౌర్ణమి నాడు కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో మంత్రోపదేశ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రోపదేశ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం. మన జీవితంలో ఏర్పడినటువంటి సమస్తమైనటువంటి దోషాలను పోగొట్టుకోవడానికి గురు పరంపర మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. గురు మంత్రం అంటే మన జీవితాన్ని ఉద్ధరించేది. ఈ యొక్క మంత్రోపదేశము ప్రతి పౌర్ణమి జరుగుతుంది. మీ అందరికీ కూడా స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీర్వదించుగాక. శుభం భవతు.